हाय एवरीवन ना पेरु डॉक्टर अहमद बाषा मन एम अकाडमी यूट्यूब चैनल में अंदर की स्वागतम वीडियो पैन क्लिक चेसिनंदुकु चाला चाला थैंक्स। आंध्रप्रदेश यूनिवर्सिटीज फैकल्टी रिक्रूटमेंट 2023 रिजिस्ट्रेशन प्रासेस सक्सेसफुल गा कंप्लीट अयिन तर्वात ये डाक्युमेंट्स नि अटैच चेसी मनम यूनिवर्सिटीज की पंपाली। सो दानि गुरिंचि ई वीडियो अपलोड चेस्तुन्नाम माय डियर फ्रेंड्स, वीडियो नि लास्ट वरकु चूडंडी मीकु कंप्लीट क्लारिटी वस्तुंदी। मीकु फर्दर अपडेट्स कावालन्ना एमैना डाउट्स उंटे आ WhatsApp नंबर की मेसेज चेयंडी, खच्चितंगा लेट అయినా ఖచ్చితంగా మేము మీకు రిప్లై ఇస్తాం। ఇదే వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో మనం ఒక ప్రీవియస్ వీడియో ఒకటి అప్లోడ్ చేసాం, అందులో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏ రకంగా చేసుకోవాలి ఆ లింక్ కూడా మెన్షన్ చేశాను, యాజ్ వెల్ యాజ్ సో మన అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ కోసం ఒక సెపరేట్ వాట్సాప్ గ్రూప్ ఉంది, దాంట్లో చేరండి, మీకు రెగ్యులర్ గా అప్డేట్స్ కావాలంటే నేను అందిస్తుంటాను మై డియర్ ఫ్రెండ్స్। అయితే ఇప్పుడు మీరు చూసేది ద అఫీషియల్ వెబ్‌సైట్ ఆఫ్ సో ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ 2023। అందులో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ కోసం, అసోసియేట్ ప్రొఫెసర్ జాబ్స్ కోసం, ప్రొఫెసర్ జాబ్స్ కోసం మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి। ఒకవేళ మీరు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ కూడా మీరు అప్లై చేసుకుంటూ ఉంటే లెక్చర్ జాబ్స్ కోసం అది సెపరేట్ రిజిస్ట్రేషన్ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి। A separate registration is required to apply for lecture position in Rajiv Gandhi University of Knowledge. Aithe, so assistant associate professor jobs ki single registration. तो ఒక్కసారి రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ మీకు 3 విండోస్ చూపిస్తారండి। అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ కోసం సెపరేట్ గా మీ క్రెడెన్షియల్స్ ని యాడ్ చేయాలి, ఎడ్యుకేషన్ క్రెడెన్షియల్స్, క్వాలిఫికేషన్, టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ మొత్తం। తర్వాత మళ్ళీ అసోసియేట్ కి అప్లై చేసుకుంటే దానికి సెపరేట్ గా। అయితే దీన్ని బేస్ చేసుకొని ఈ రోజు నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చూపించేశాను కాబట్టి ఫైనల్ డాక్యుమెంట్ తో పాటు ఏఏ ఫైనల్ రిజిస్ట్రేషన్ కాపీ తో పాటు ఏ ఏ డాక్యుమెంట్స్ ని అటాచ్ చేసి పంపించాలి, సో దాని గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్। ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీరు ఒక్కసారి మీ అప్లికేషన్ ప్రాసెస్ సబ్మిట్ అయిపోయిన తర్వాత అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో పర్సనల్ డీటెయిల్స్ కాకుండా, పర్సనల్ డీటెయిల్స్ అంటే ఏంటి, మీ పేరు, మీ ఫాదర్ పేరు, మదర్ పేరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అడ్రస్, ఇవన్నీ పర్సనల్ డీటెయిల్స్, మేబీ మీ అడ్రస్ ప్రూఫ్ యాజ్ వెల్ యాజ్ ఆధార్ కార్డు, ఇవన్నీ పర్సనల్ డీటెయిల్స్। ఈ రిజిస్ట్రేషన్తో పాటు నెక్స్ట్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి। అంటే మీ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాము, దాని పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ఏ యూనివర్సిటీ ఎప్పుడు పాస్ అయ్యారు, పోస్ట్ గ్రాడ్యుయేషను, దాని పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ఏ యూనివర్సిటీ ఎప్పుడు పాస్ అయ్యారు, మీ దగ్గర ఎంఫిల్ ఉందా, పిహెచ్డి ఉందా, యూజీసీ నెట్ ఉందా, సెట్ ఉందా, నెట్ విత్ జేఆర్ఎఫ్ ఉందా, ఎన్ని పబ్లికేషన్స్ చేశారో, ఎన్ని ఆర్టికల్స్ రాశారో, యాజ్ వెల్ యాజ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఎంత, ఇదంతా ఎడ్యుకేషన్ క్రెడెన్షియల్స్। సో పర్సనల్ డీటెయిల్స్ని యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్ క్రెడెన్షియల్స్ని మొత్తం ఎంటర్ చేసిన తర్వాత అక్కడ ఒక ఆప్షన్ ఉంటుందండి, ప్రీవ్యూ అండ్ పే। సో దానిపైన క్లిక్ చేస్తే మీకు పేమెంట్ ఆప్షన్ చూపిస్తుంది, పేమెంట్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే ఫైనల్ అప్లికేషన్ ఫామ్ చూపిస్తుంది। ఈ ఫైనల్ అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు కొన్ని కాపీస్ని జిరాక్స్ తీసి దానిపైన సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి। ఫైనల్ అప్లికేషన్ కాపీ పైన కూడా మీరు సైన్ పెట్టాలి, యాజ్ వెల్ యాజ్ ఎన్ని డాక్యుమెంట్స్ అయితే ఎంటర్ చేశారో। ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్, యూజీసీ నెట్, నెట్ విత్ జేఆర్ఎఫ్, ఏపీసెట్, ఎంఫిల్, పిహెచ్డి, ఒక 4, 5, 10, 15 ఆర్టికల్స్, టీచింగ్ ఎక్స్పీరియన్స్, ఈ అన్ని డాక్యుమెంట్స్ యొక్క కాపీస్ని మీరు ఆ అప్లికేషన్ ఫామ్తో అటాచ్ చేయాలి। అటాచ్ చేసి ఎన్ని యూనివర్సిటీస్కి అయితే మీరు అప్లై చేసుకుంటున్నారో అన్ని యూనివర్సిటీస్కి ఫార్వర్డ్ చేయాలి। అయితే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్। ఒక్కసారి ఫైనల్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ రకంగా ఉంటుందండి, ఫైనల్ అప్లికేషన్ ఫామ్ ఈ రకంగా ఉంటుందన్నమాట చూడండి। హార్డ్ కాపీ ఆఫ్ ది అప్లికేషన్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి। సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ అకాడమిక్ క్రెడెన్షియల్స్, ఏ ఏ డీటెయిల్స్ అయితే మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మీరు అప్లోడ్ చేశారో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్, దాని యొక్క ఓడి జిరాక్స్ కాపీ సెల్ఫ్ అటెస్టెడ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ దాని యొక్క ఒరిజినల్ డిగ్రీ జిరాక్స్ సెల్ఫ్ అటెస్టెడ్, యాజ్ వెల్ యాజ్ ఎంఫిల్ ఉందా, పిహెచ్డి ఉందా, నెట్ ఉందా, నెట్ విత్ జేఆర్ఎఫ్ ఉందా, ఏపీసెట్ ఉందా, టీచింగ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయా, మీకు 5 years 10 years 15 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా, ఇవన్నీ అటాచ్ చేయాలి। దాంతోపాటు మీరు ఆర్టికల్స్ రాశారా, ఆ ఆర్టికల్ యొక్క కంప్లీట్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దానిపైన సెల్ఫ్ అటెస్టేషన్ చేయించి ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఈ అప్లికేషన్తో పాటు అటాచ్ చేసి పంపించాలండి। సో దీన్ని బేస్ చేసుకొని చూడండి, సో క్రెడెన్షియల్స్ అలాంగ్ విత్ ద ప్రింటెడ్ కాపీ ఆఫ్ ది అప్లికేషన్ షుడ్ బి సెంట్ ఓన్లీ బై రిజిస్టర్డ్ పోస్ట్, మీరు పర్సన్గా వెళ్ళకూడదు, ఓన్లీ బై రిజిస్టర్డ్ పోస్ట్, స్పీడ్ పోస్ట్, కొరియర్ టు ద రిజిస్ట్రార్ ఆఫ్ ద రెస్పెక్టివ్ యూనివర్సిటీ ఆర్ యూనివర్సిటీస్। నేను 10 యూనివర్సిటీస్కి అప్లై చేశాను, అంటే 10 అప్లికేషన్ యొక్క హార్డ్ కాపీస్ సో ఇన్ ద సేమ్ మేనర్ ఎన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయో అన్ని డాక్యుమెంట్స్ యొక్క హార్డ్ కాపీస్ అటాచ్ చేసి ఈ అప్లికేషన్ ఫామ్ పైన కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి ఆ డాక్యుమెంట్స్ పైన కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి ఇండివిడ్యువల్ గా 10 యూనివర్సిటీస్ కి 10 డిఫరెంట్ పోస్టులు పంపాలండి చూడండి సో రెస్పెక్టివ్ యూనివర్సిటీ ఆర్ యూనివర్సిటీస్ అండ్ షుడ్ రీచ్ బిఫోర్ ద లాస్ట్ డేట్ సో లాస్ట్ డేట్ of submission of application along with covering letter sample covering letter in person submission will not be permitted దీన్ని బేస్ చేసుకొని సో ఇప్పుడు లెట్ us take one example ఇలా ఉంటుందండి ఫైనల్ హార్డ్ కాపీ ఇందులో మీ పేరు మీ డీటెయిల్స్ అన్నీ ఉంటుంది ఇక్కడ చాలా మంది ఏం చేశారంటే కొందరు బై మిస్టేక్ గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో మిస్టేక్ చేసేశారు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే యాక్సెప్ట్ చేయడం లేదు ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో ఎండ్ లో నేను ఒక కాంటాక్ట్ డీటెయిల్స్ చూపిస్తానండి ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ కి వెంటనే మెసేజ్ చేయండి as well as call చేయండి మెయిల్ చేయండి వాళ్ళకి వెంటనే కాంటాక్ట్ చేస్తే దానికి ఏమన్నా రెమెడీ చెప్తారండి అయితే ఈ రకంగా ఉంటుందండి ఫైనల్ హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ ఇందులో మీ ఫోటోగ్రాఫ్ మీ సిగ్నేచర్ మీ డీటెయిల్స్ అన్ని క్యాండిడేట్స్ నేమ్ జెండర్ ఫాదర్స్ ని మొత్తం డీటెయిల్స్ తో పాటు ఇక్కడ చూడండి అడ్రస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది దాంతో పాటు ఇక్కడ మెయిన్ గా సో మీరు ఏ ఏ యూనివర్సిటీస్ కి అప్లై చేశారు ఇది ఒక శాంపుల్ కాపీ అండి ఏ ఏ యూనివర్సిటీకి అప్లై చేశారు అయితే ఈ కేసులో దాదాపుగా 10 యూనివర్సిటీస్కి అప్లై చేశారండి 10 యూనివర్సిటీస్ కి అప్లై చేశారు అంటే ఈ హార్డ్ కాపీ అప్లికేషన్ నేను 10 కాపీస్ జిరాక్స్ తీయాలన్నమాట అంటే ప్రింట్ అవుట్ తీసుకోవాలి దానిపైన ఒక్కొక్క అప్లికేషన్ పైన నేను సిగ్నేచర్ చేయాలి అంటే 10 సిగ్నేచర్స్ చేయాలన్నమాట కేవలం హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ ఇది కాకుండా ఏ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేశానో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ దాని యొక్క సర్టిఫికేట్స్ మార్క్స్ మెమోస్ కూడా అవసరమైతే ఎందుకంటే మనకు మార్క్స్ని బేస్ చేసుకొని ఇక్కడ పర్సెంటేజ్ ఇస్తున్నారు కాబట్టి అంటే మార్క్స్ని బేస్ చేసుకొని పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ని బేస్ చేసుకొని మార్క్స్ అలాట్మెంట్ జరుగుతుంది కాబట్టి డిస్టింక్షన్ అంటారు 70 అబవ్ ఉన్న డిస్టింక్షనే 80 అబవ్ ఉన్న డిస్టింక్షనే 90 అబవ్ ఉన్న డిస్టింక్షనే కాబట్టి మార్క్స్ మెమోస్ కూడా అటాచ్ చేయండి అయితే ఇక్కడ కొందరికి డిఫరెంట్ డౌట్స్ వస్తున్నాయండి 10th క్లాస్ సర్టిఫికేట్ అటాచ్ చేయమంటారా సార్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అటాచ్ చేయమంటారు అవసరం లేని డాక్యుమెంట్స్ అటాచ్ చేయడం ఎందుకండి సో ఇట్స్ బెటర్ ఏ డాక్యుమెంట్స్ అయితే అడిగారో ఆ డాక్యుమెంట్స్ మాత్రమే అప్లోడ్ చేస్తే మంచిది సో రిమైనింగ్ డాక్యుమెంట్స్ వాళ్ళు అడిగినప్పుడు అటాచ్ చేయదండి అయితే ఒక వ్యాలిడ్ డౌట్ చాలామంది రైజ్ చేస్తున్నారండి అదేంటంటే సార్ మేము కాన్ఫరెన్సెస్ కూడా అటెండ్ అయ్యాము ఇది కాకుండా మేము వర్క్షాప్ కూడా అటెండ్ అయ్యాము సో అది ఆ డీటెయిల్స్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు అంటే నా సజెషన్ ఏంటంటే కాబట్టి మీరు సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వండి నా సజెషన్ ఏంటంటే సో దీంతో పాటు ఒక రిక్వెస్ట్ లెటర్ రాయండి సార్ ఇవి కాకుండా నాకు వేరే క్రెడెన్షియల్స్ కూడా ఉన్నాయి దిస్ ఈజ్ ఏ రిక్వెస్ట్ టు సబ్మిషన్ నేను ఇన్ని ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యాను దాంట్లో ISBN ISSN బుక్ నెంబర్స్ ఉన్నాయి సో మీకు కావాలంటే ఇది మీ కన్సిడరేషన్ తీసుకోండి లేకపోతే ఇగ్నోర్ చేసేయండి అని సో ఇలా కూడా మీరు సబ్మిట్ చేస్తే తప్పేం లేదండి కానీ ఒక సెకండ్ ఒపీనియన్ తీసుకోండి లేదా థర్డ్ ఒపీనియన్ తీసుకోండి మీరు చూపించేది మీ క్రెడెన్షియల్సే కదండి సో దాన్ని బేస్ చేసుకొని ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఇప్పుడు నేను 10 యూనివర్సిటీస్కి అప్లై చేశాను కాబట్టి 10 డాక్యుమెంట్స్ దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్ 10 అప్లికేషన్ ఫామ్స్ దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ని మొత్తం అటాచ్ చేసి 10 డిఫరెంట్ పోస్టులు క్రియేట్ చేసి ఒక్కొక్క పోస్ట్ వచ్చేసి ఈ పర్టికులర్ యూనివర్సిటీ యొక్క నోటిఫికేషన్లో ఒక అడ్రస్ ఇచ్చింటారండి రిజిస్ట్రార్ సోన్సో అని సో వాళ్ళందరికీ పంపించాలి కానీ ఇక్కడ ఏంటంటే సో ఈ ప్రింటెడ్ హార్డ్ కాపీ అప్లికేషన్ ఫామ్ డాక్యుమెంట్స్ యొక్క ప్రింటెడ్ హార్డ్ కాపీ ఫామ్స్తో దానిపైన అన్నిటిపైన సెల్ఫ్ అటెస్టేషన్ చేసి ఒక కవరింగ్ లెటర్ రాసి పంపారన్నమాట ఆ కవరింగ్ లెటర్ దిస్ ఈజ్ దట్ కవరింగ్ లెటర్ మై డియర్ ఫ్రెండ్స్ సో దిస్ ఈజ్ దట్ కవరింగ్ లెటర్ చూడండి ఇక్కడ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ సో అడ్రస్ ఆఫ్ ది అప్లికెంట్ మొబైల్ నెంబర్ ఆఫ్ ది అప్లికెంట్ ఈమెయిల్ ఆఫ్ ది అప్లికెంట్ టు ద రిజిస్ట్రార్ నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ది యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీయా ఎస్వి యూనివర్సిటీయా సో ఎస్కే యూనివర్సిటీయా నాగార్జున యూనివర్సిటీయా సో వాట్ ఎవర్ మే బి ది యూనివర్సిటీ అవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసి సార్ మేడం సబ్మిషన్ ఆఫ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ అలాంగ్ విత్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ రిగార్డింగ్ సో దీన్ని బేస్ చేసుకొని చూడండి ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క పోస్ట్ వెళ్ళాలన్నమాట దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్ అయితే ఏ డాక్యుమెంట్స్ యొక్క డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేశారో అప్లికేషన్ ఫామ్లో అవన్నీ మీరు అటాచ్ చేసి సెల్ఫ్ అటెస్టేషన్ చేసి పంపాలన్నమాట ఇవన్నీ మన లాస్ట్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ లోపల రీచ్ అవ్వాలి మై డియర్ ఫ్రెండ్స్ ఆ పర్టికులర్ యూనివర్సిటీస్కి సో మేబీ ఒక 2-3 డేస్లో ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేయండి ఎందుకంటే మళ్ళీ పోస్టల్ డిలే కాకుండా ఇందులో మీ పేమెంట్ ఐడి అయితే చాలామంది ఇక్కడ ఏం చేశారంటే దీనికన్నా ముందు పేమెంట్ ఐడి ఉండేది కాదు, అక్కడ రిజిస్టర్ నెంబర్ ఏదో ఉండేది. ఇక్కడ ఆ రిజిస్టర్ నెంబర్ని తీసేసి పేమెంట్ ఐడి పెట్టారు. మీరు పేమెంట్ చేసినప్పుడు ఒక ఐడి చూపించుంటారండి, ఆ ఐడిని ఇక్కడ మెన్షన్ చేయండి, ఏ పోస్ట్కి అప్లై చేశారు, ఏ సబ్జెక్ట్ నెంబర్, నేమ్ ఆఫ్ ది సబ్జెక్ట్, డిపార్ట్మెంట్, నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ మొత్తం అప్లై చేసి, సో మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఒక్కొక్క అప్లికేషన్ ఫామ్కి ఒక్కొక్క కవరింగ్ లెటర్, ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క కవరింగ్ లెటర్ని అటాచ్ చేసి పంపించాలి మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ రకంగా ఈ డాక్యుమెంట్స్ని మీరు అటాచ్ చేయాలి. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ డాక్యుమెంట్స్కి సంబంధించిన అంశంలో ఎటువంటి మిస్టేక్స్ చేయొద్దండి, ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యువర్ కెరియర్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు మిస్టేక్ చేస్తే ఖచ్చితంగా ప్రాబ్లం ఫేస్ చేస్తారు, కాబట్టి ఇక్కడ మిస్టేక్ జరిగితే సో వెంటనే యూ కాంటాక్ట్ ద హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ మై డియర్ ఫ్రెండ్స్, దే విల్ డెఫినెట్లీ రెక్టిఫై యూ. సో మీరేం చేస్తారంటే డీటెయిల్స్ అన్ని ఒకసారి నేను చెప్పిన డీటెయిల్స్ అన్ని ఫర్దర్గా క్లారిఫై చేసుకొని ఓకే అన్న తర్వాతే యూ ప్రొసీడ్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఏమన్నా మిస్టేక్స్ దొల్లితే, రిజిస్ట్రేషన్స్లో ఏమైనా మిస్టేక్స్ పోయాయా, ఎక్కడైనా చిన్న ఇష్యూస్ ఏమైనా జరిగాయా, మళ్ళీ రిజిస్ట్రేషన్ యాక్సెప్ట్ చేయడం లేదా, అటువంటప్పుడు మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. As well as recruitment_universities@AndraPradeshStateCouncilOfHigherEducation.org లేదా ఇండివిజువల్ యూనివర్సిటీస్ యొక్క ఫోన్ నంబర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా కాంటాక్ట్ చేయండి. ఈ డీటెయిల్స్ ఏదైతే ఉందో, ఈ లింక్ ఏదైతే ఉందో ఇదే వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దాని మీద క్లిక్ చేసి ఫర్దర్గా ఒకసారి మొత్తం ప్రాసెస్ని చెక్ చేసుకొని దాని తర్వాత సబ్మిట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో. వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోదు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేదా యూ కెన్ ఆల్సో సెండ్ యువర్ డౌట్ టు దట్ వాట్సాప్ నంబర్. లేట్ అయినా ఖచ్చితంగా మేము క్లారిఫై చేస్తాం. దిస్ ఇస్ డాక్టర్ అహ్మద్ వాషి సైనింగ్ ఆఫ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. జై హింద్.